హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఐఫీ నెట్వర్క్. తాగిన మత్తులో ఉన్నప్పుడు చిత్ర విచిత్రాలు చూడాల్సి ఉంటుంది. అలానే ఓ స్టార్ హీరో పబ్ పార్టీలో తనతో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్న కుర్ర హీరో చంప చెల్లుమనిపించాడట. అయితే ఈ విషయంపై ఘటన జరిగిపోయిన చాలా కాలానికి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ సాగింది. అది కూడా నిన్నగాక మొన్న జరిగిన ఘటన అంటూ ప్రచారం సాగడంతో సదరు కుర్ర హీరో అభిమానులు దానిపై ఆరాలు తీశారు. అసలు ఇంతకీ ఈ గొడవ ఎవరి మధ్య అంటే కండల హీరో సల్మాన్ ఖాన్, చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ మధ్య జరిగిన గొడవ ఇది. అసలు ఇంతకీ ఏమైందంటే, కొన్ని వరుస బ్లాక్ బస్టర్లతో మంచి స్పీడ్ మీద ఉన్న సల్మాన్ భాయ్ అప్పట్లో ఓ పాపలో పార్టీ మూడ్లో ఉన్నాడు. ఫుల్గా పెగ్గుపుచ్చుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. సరిగ్గా అలాంటి సమయంలో ఓ కుర్రాడు అక్కడికి తన ఫ్రెండ్ గ్యాంగ్తో దూసుకొచ్చాడు. అంతేకాదు, అక్కడికి రావడమే సల్మాన్ ఖాన్తో ఘర్షణకు దిగాడు. చిన్న గొడవ చినికి చినికి గాలివానైంది. ఆ క్రమంలోనే కోపంతో ఊగిపోయిన సల్మాన్ రణబీర్ కపూర్ చొక్కా పట్టుకుని చంప చెల్లుమనిపించాడు. ఫ్రెండ్స్ ముందే అవమాన భారంతో కుంగిపోయిన రణబీర్ ఆ తర్వాత రుసరుస అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే సల్మాన్ ఇలా రణబీర్ చెంప పగల కొట్టడానికి కారణం ప్రియురాలు కత్రినా కైఫ్ అంటూ ప్రచారమైపోయింది. కానీ వాస్తవం అది కానే కాదట. రణబీర్ స్టార్ హీరో అయ్యి కత్రినాతో లవ్ లో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగితే ఈర్ష్యతో భాయ్ అలా చేశాడని అనుకోవచ్చు. కానీ అసలు ఆ ఘటన జరిగింది రణబీర్ హీరో కాకముందరే. అప్పటికి కాలేజ్ బాయ్గా అల్లరి వేషాలు వేసే రణబీర్ పబ్బుల్లో నానరచ్చ చేసేవాడట. అయితే అయినా ఆ ఘటన జరిగిన అనంతరం రణబీర్ రిషి కపూర్లకు సల్మాన్ తండ్రి గారైన సలీం ఖాన్ సారీ చెప్పారట. అయినా చంప దెబ్బ అంత తేలిగ్గా మర్చిపోయేది కానే కాదు. సల్మాన్ గర్ల్ ఫ్రెండ్ కత్రినానే లవ్లో పడేసి బాప్రే అనిపించాడు రణబీర్. చంప దెబ్బకు సరైన గుడపాఠమే అయింది. అయితే సల్మాన్ కాదని రణబీర్ని ప్రేమించిన కత్రినాకు ఎలాంటి చెప్పు దెబ్బ తగిలిందో తెలిసిందే కదా.